చెప్తాడు లేకపోతే ఇంకొకటి చెప్తాడు. వీళ్ళేమో ఆ అధికారిని అడిగితే బడ్జెట్ లేదు సార్ మన దగ్గర అంటారు. ఆయన ఎట్టెట్ట తలకాయ అనుకుంటాడు, అక్కడ తాగిపోతుంది, పరిష్కారం లేదు, ఎవరికి పనులు అవ్వాల. ఇక్కడ వీళ్ళు తినేశారని నేను తెలుగుదేశం తిడతది, వాళ్ళకే మమ్మల్ని తిన్నవ్వలేదు మొర్రో అని అడగాల. ఇక్కడ లాజిక్ చూడండి, వైసీపీ వాళ్ళందరూ కుమ్మేశారని తెలుగుదేశం విమర్శిస్తుంది, మమ్మల్ని తిన్నవ్వలేదురా జగన్మోహన్ రెడ్డి చంపుకు తిన్నాడని వాళ్ళు చెప్తున్నారు. ఇద్దరి మధ్యన కన్ఫ్యూజన్ అది. ఇప్పుడు ఎట్లాంటి వాళ్ళు, రెండో సమస్య ఏమైందంటే ఇప్పుడు ఈ రెడ్ డైరీ ఇంపాక్ట్తో వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వీళ్ళ కార్యకర్తల్ని కాపాడుకోవాలంటే అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళాలి. అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ రానియట్లేదు. అక్కడున్న లోకల్ లీడర్లు అడ్డుపడుతున్నారు. సామాన్య ఉదయభాని శ్రీరామ్ తాతయ్య అడ్డుపడ్డాడు, అదే సందర్భంలో దామచర్లేమో బాలినేని అడ్డుపడ్డాడు, అతని పేరేంటి రోసయ్యనేమో నరేంద్ర అడ్డుపడ్డాడు, దుళ్ళిపల్లి నరేంద్ర. కాబట్టి ఆ పార్టీలోకి లేదు కాబట్టి జనసేనలోకి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ ఏం చూశాడు అక్కడ, వైసీపీ దెబ్బతినాలంటే నాయకులు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి, తెలుగుదేశం తీసుకోదు నియోజకవర్గాలు. కాబట్టి అక్కడున్న జెన్యూన్ లీడర్లు వీళ్ళు, ఒకటి వీళ్ళిద్దరు కాపులు సామినేని ఉదయభాను రోసయ్య, రెండవది